మిత్రులారా ఈరోజు మనం మన అజ్ఞాత మిత్రుడు కమ్మినీచులు దేశద్రోహులు గారి కామెంట్ ఒక్కసారి చదువుకుందాం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రెండు వారాలలో బంగ్లాదేశ్ని విముక్తి చేశాం అని పోయిన మైమూనా బేగం అదేనండి మన ఇందిరాగాంధీ గారు మైమూనా బేగం గారి ప్రభుత్వం ఆ విడిపించిన తూర్పు పాకిస్తాన్ని మన భూభాగంలో కలుపుకోకుండా పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన సమయంలో హిందువులను ఓచ కోసిన ముజిబుర్ రెహమాన్ చేతిలో పెట్టింది ఇది చేయకపోయినా పర్లేదు కానీ ఆ యుద్ధంలో తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ పందులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నప్పుడు వారికి బదులుగా ఆక్రమిత కాశ్మీర్ను విడిపించుకోవాలిగా అది చేయలేదు ఎందుకంటే పాలస్తీనా తురక తీవ్రవాది యాసర్ అరఫాన్ సద్దాం హుస్సేన్లతో చనువుగా తిరిగిన ఇందిరా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చి మొఘల్ మతోన్మాదుల సామ్రాజ్యానికి పునాదులు వేసిన బాబర్ సమాధి వద్దకు వెళ్ళి మొక్కేది ఈ నిజం ఆవిడ మంత్రివర్గంలో విదేశీ శాఖలో పనిచేసిన మాజీ మంత్రి నట్వర్ సింగ్ తన ఆధ్యాత్మిక వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ అఫ్ లో పదిలిపరిచాడు ఈవిడకి ఈ దేశం మీద కంటే తొడకల మతంపై అభిమానం ఎక్కువ వాళ్ళ ఓట్లే ఆవిడకు కావాలి స్వాతంత్రం తరువాత హిందువుల విద్యని మక్కాలో పుట్టిన ఒక విదేశీ మసీదు ముల్లా మౌలానా అబుల్ కలాం ఆజాద్కి అప్పగించిన నెహ్రూ తనయ ఇందిర పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ తన అధికార దాహం తీర్చుకోవడానికి నలభై రెండవ సవరణలో భాగంగా అంబేద్కర్ గారు విభేదించిన సెక్యులర్ సోషలిస్టు పదాలను ఇరికించింది నలభై కొత్త నిబంధనలు ప్రావిజన్స్ పద్నాలుగు కొత్త అధికరణలు ఆర్టికల్స్ ఒక కొత్త షెడ్యూల్తో మొత్తం రాజ్యాంగాన్ని అవహేళన చేసి అను రాజ్యాంగానికి ఒక పుస్తకం పరిమాణంలో చేరిన ఈ సవరణని నిపుణులు పొట్టి రాజ్యాంగం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా వ్యవహరిస్తారు నానమ్మ ముక్కుతో పోలికలతో తన రాజకీయ వారసత్వం భవిష్యత్తు వెతుక్కుంటున్న ప్రియాంక భద్రా మొన్న మార్చి ఇరవై ఆరో తారీఖున తన అన్నకి మద్దతుగా మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు ఈ దోషం కోసం ప్రాణత్యాగం చేశారు అంటూ హిందువులను మూర్ఖులను సానుభూతికతతో ప్రక్కదారి పెట్టించింది తన చేవలేని తనంతో చైనా యుద్ధంలో ఓడిపోయి బెట్ని చిన్ని కోల్పోయిన సుఖరోగి నెహ్రూ సహజ మరణమే పొందాడు కలిస్తానీ ఉగ్రవాదాన్ని లేపి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందాం అనుకున్న ఇందిరా వారి చేతిలో సచ్చి తన చావు తానే కొని తెచ్చుకుంది ఇక్కడ బోఫోర్స్ కుంభకోణంలో లక్షల కోట్లు స్విస్ బ్యాంకులకు మళ్లించిన రాజీవ్ ఖాన్ హిందువుల దృష్టి మళ్లించడానికి శ్రీలంకలో తమిళలకు న్యాయం చేస్తా అంటూ మన సైన్యాన్ని ఎల్టీటీఈకి బలి పశువును చేశాడు చివరికి తానే వారి చేతిలో అయిపోయాడు ఇందులో వీళ్ళు దేశం కోసం చేసిన త్యాగం ఏముంది ఇంకా ఇందిరాగాంధీ హత్య తరువాత మూడు వేల పైచులకు సిక్కులను ఓచ కోసింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్లోని అమెరికా రసాయన సంస్థ యూనియన్ కార్బైడ్లో విశ్వవాయువు దుర్ఘటనలో ఎనిమిది వేల మంది చనిపోతే ఆ సంస్థ అధిపతి వారెన్ అండర్సన్ని నిర్బంధించకపోగా రాజీవ్ ఖాన్ అమెరికాలో తీవ్రవాదం నేరంలో శిక్ష అనుభవిస్తున్న తన తల్లి మిత్రుడు అయిన మొహమ్మద్ యూనుస్ కొడుకు అదిల్ షహరియాల్ని విడిపించినందుకు రాత్రికి రాత్రే ఆండర్సన్ని విమానం ఎక్కించి దేశం దాటించాడు రోనాల్డ్ రేగన్ తనకున్న ప్రత్యేక అధికారం రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రెసిడెన్షియల్ పార్ట్నర్ కింద అదిల్ షహరియార్ని భారత్కి పంపించేశాడు దీనికి సంబంధించి రాజీవ్ ఖాన్ అప్పటి అమెరికా రాష్ట్రపతి రోనాల్డ్ రేగంతో జరిపిన అత్యవసర మంత్రాలు వెలుగులోకి వచ్చాయి ఈ నిజాన్ని గుర్తు చేస్తూ కీర్తి చేసిన సుష్మా స్వరాజ్ రాహుల్ని వాడి తల్లిని సభాముఖంగా దుయ్యబట్టారు ఎప్పటికీ ఆ వీడియోలు లభ్యమవుతున్నాయి మిత్రులారా ఈ నకిలీ నెహ్రూ కుటుంబం చేసిన ద్రోహాలను అకృత్యాలను మన కమ్మీనీచులు దేశద్రోహులు అనే మన మిత్రుడు చక్కగా వివరించారు మన మతోన్మాదంపై రామబాణం కుటుంబం నుంచి నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం